స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్లాది వందనాలు తండ్రి. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాను సెలవిచ్చిన దేవా, నీకు స్తోత్రం తండ్రి, వందనాలు అయ్యా. అయ్యా, మీకు కూడి ఉన్నాం తండ్రి, ఆరాధించాలని ఆశపడుతున్నాం తండ్రి. అయ్యా, ఇక్కడ చూస్తున్నారు అనేక మంది ఆశపడుతున్నారు తండ్రి. అయ్యా, మీరు ప్రతి ఒక్కరు ఇళ్లలోకి మీరు రండి. అయ్యా, వారు ఆరాధన స్వీకరించండి. అయ్యా, స్తుతి మీద సింహాసనం మీద మీరు ఆశీర్వదులై ఉండండి తండ్రి. అయ్యా, మీరు మా మధ్యలోకి రండి తండ్రి. అయ్యా, ఇక్కడ స్తుతి జరుగుతుంది తండ్రి, ఆరాధన జరుగుతుంది తండ్రి. అయ్యా, ఆరాధన అర్హుడు నీవే తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. స్తుతికి పాత్రుడు నీవే, నీకే స్తోత్రం తండ్రి. అయ్యా, నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాం తండ్రి. అయ్యా, మృతుడిని ఆరాధించలేరు తండ్రి. అయ్యా, నీళ్ళలో సజీవులు మాత్రమే ఆరాధించగలరు. అయ్యా, మీ బంగారు పాదాలకి వందనాలు తండ్రి. అయ్యా, ఈ ఆహ్వానాన్ని మన్నించి రండి తండ్రి. వచ్చి ఆ ప్రస్తుతి సింహాస మీద ఆశీనులు కండి. ఈ ఆరాధన మీకే తండ్రి. ఆయా సజీవ యాగంగా, బలిపీఠంగా, అయ్యా బలి అర్పణగా, అయ్యా సజ్జులుగా మేము ఇస్తున్నాం తండ్రి. పాత పెట్టబడి చేయలేరు తండ్రి. అయ్యా, ఇస్తున్న ఆరాధన స్వీకరించమని బంగారు పాదాల దగ్గర వేడుకుంటున్నాం రాజా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యే రోజు జరగబోయే కార్యక్రమంతో మీరు ఉండండి. అయ్యా, నూతన దినం నూతన వారంలో అడుగుపెట్టించిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, మీ కృప వల్లనే మే తండ్రి. అయ్యా, మేము నూతన దినము ఈ నూతన వారంలో అడుగుపెట్టి ఉన్నాం తండ్రి. అందులో బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, వేలాది కోట్లాది వందనాలు తండ్రి. అయ్యా, నీ దేవతకు ఆజ్ఞాపించిన విధానాన్ని బట్టి తండ్రి మేము ఈరోజు ఈ మాదిరిగా ఉన్నాం తండ్రి. అయ్యా, నిన్ను నమ్మిన బిడ్డలు, విశ్వాసులు తండ్రి, నిరీక్షణ కలిగి ఉన్న వారిని నీవు ఎన్నడు విడవు, ఎడ బాయవు తండ్రి. అయ్యా, నీ ప్రసన్నత, నీ తోడు ఎప్పుడు ఉంటుందని నమ్ముచున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు కార్యక్రమంతులు మీరే జరిగించమని కోరుతాను. అయ్యా, మీరు అధిపతిగా ఉండి మీరు మాత్రమే హెచ్చించబడి, అయ్యా మమ్మల్ని తగ్గించుకొని, అయ్యా మీ నామాన్ని గొప్ప చేసేలాగా సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వరమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్, ఎలా ఉన్నారు? బాగున్నారు అంతా? యా, గత వారం అంతా మీకు ఎలా గడిచింది? దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల, దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల అందరూ చక్కగా నడిపించాడు కదా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ బిడ్డలు ఎలా ఉన్నారు? మీ ఉద్యోగము మీరు ఏ రీతిగా నడుస్తుంది? ఇల్లంతా కొంచెం బాధగానే ఉంది. ఈ యొక్క కష్టమైన పరిస్థితుల్లో ఎవరెవరు కుటుంబాలు ఏ రీతిగా ముందుకు వెళ్ళాలన్నా కష్టమే, కానీ దేవుడు అది మనకి సునాయాసం చేస్తున్నాడు. ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే అది దేవుడి కృప వలనే. ఉంటాయండి కష్టాలు, కానీ ఆ కష్టాలని మనము ఎత్తి చూపించుకోవడానికి యాంప్లిఫై చేసి దేవుణ్ణి ఫేవర్ పొందుకోలేమండి. దేవుని ఫేవర్ కావాలంటే కష్టాలు చూపించక్కర్లా, మనం మనంగా ఉంటే చాలు. నేను ప్రతి ఒక్క జీవితాల్లో ఆశీర్వాదం పలుకుతున్నాను. నేను పలికిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆమేన్ అనాల. నేను ప్రతి ఒక్క జీవితంలో ఆశీర్వాదాన్ని పలుకుతాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆశీర్వాదం తీసుకొని ఆమేన్ అనండి. చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబము ఆయుర ఆరోగ్యాలు దీవించబడను గాక, ఆమేన్. చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబము ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేలాగిన దేవుడు వారు ఆర్థిక వ్యవస్థను మార్చును గాక, ఆమేన్. చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంకి దేవుడు తన రెక్కలలో కాపుదల దయచేయును గాక, ఆమేన్. హల్లెలూయా. మీరు కనుక ఈ మూడు ఆమెన్లు చెప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ఎత్తిపట్టి కాపాడతాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మరి దేవుని గొప్పగా ఆరాధించుకుందామా? సిద్ధంగా ఉన్నారా? ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? ఎస్, ప్రైజ్ ద లార్డ్. దెన్ మనం మళ్ళీ చక్కగా దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఈ యొక్క కీర్తనలతో, ఈ యొక్క ఆరాధన దేవుణ్ణి గొప్పగా మహిమపరుద్దాం. ఎందుకంటే ఇవాళ మనం ఆరాధనలో అడుగు పెట్టక మునిపే దేవుడు మనకు ఆశీర్వాదాలు మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆమెన్ అన్నాము, అది జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా ఇద్దరు భూలోకం మీద ఏం బంధిస్తుందో పరలోకంలో బంధించబడుతుంది, పరలోకం ఏది బంధిస్తే భూలోకంలో అది బంధించబడుతుంది. ఎవరైనా ఇద్దరు ఒకరిగా కూడి ఆయన నామంలో వేడుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుందని దేవుడు చెప్పాడు. మనం అందరం కలిసి మాట్లాడామంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ ఎక్సైటెడ్? దెన్ లెట్స్ స్టార్ట్ వర్షిపింగ్ ద లార్డ్. We love, we will.
also can glorify his name. Glorify thy name. Put your hand up high. Glorify thy name in all the earth. Glorify his name, the holy name. Glorify thy name. Worship and glorify his name, holy name. Glorify thy name. God, hallelujah, my lovely God. Glorify thy name. Glorify thy name. Oh Lord, Spirit God, we glorify your name. Glorify thy name in all the earth. అవును కదా ప్రేమైన దేవుని బిడ్డలు, వీఆర్ గ్లోరిఫైయింగ్ హిస్ హోలీ నేమ్, ద మైటీ లార్డ్ ఆ ఫాదర్ ఇన్ హెవెన్, ద మోస్ట్ గ్రేషియస్ అండ్ ఫెయిత్ఫుల్ గాడ్ ఆర్ జీసస్, ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు లీడ్ అస్ ఇన్ టు ఆల్ ట్రూత్స్.
స్పిరిట్ గాడ్. హల్లెలూయా. వీరు ముగ్గురు కాదు, ఒకటి. ఆ ఒక్కరు మన జీవితంలో లేకపోతే మన జీవితము అంధకారమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనము దివారాత్రుల్లో దేవుణ్ణి ఆరాధించవచ్చు. మనము కష్టములైనా ఇబ్బందులైనా ఆయన్ని మహిమపరచడము మానద్దు. అవి కొంతకాలం ఉండే శ్రమలు, ద ట్రయల్స్, అది జీవితాంతం ఉండేవి కావు. వాటిని మనం అధిగమించాలి. హల్లెలూయా. మరికొన్ని కీర్తనలు పాడి మన దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆమేన్. సత్యము జీవమని పాడేదు, యేసిన మార్గము యేసిన సత్యము జీవమని పాడేదు. పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు, ఆదరించు నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. యేసిన మార్గం యేసిన సత్యము జీవమని పాడేదు, యేసిన మార్గము యేసిన సత్యము జీవమని పాడేదు. యేసిన సమస్తము ఆయన సంగీతము ఆనందంతో పాడేదం. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు, రోగములన్నిటి స్వస్థపరచువాడు. యేసిన మార్గము యేసిన సత్యము జీవమని పాడేదం, యేసిన మార్గము యేసిన సత్యము జీవమని పాడేదం. హల్లెలూయా. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. మార్గం అంటే ఆయనే మనల్ని పరలోకం నడిపించే ద్వారం కూడా ఆయనే. ఆయన నుండి తప్ప ఎవరు కూడా పరలోకంకి చేరలేరు. ఆయన మాట్లాడుతున్న ద్వారము, ఆ మార్గము, ఈ లోకంలో మనం రోజు చూసుకొని రోడ్ల వైపు వెళ్తున్న మార్గం వంటిది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన జీవితాల్లో మార్చే మార్గము, మన గమ్యాలు, తప్పుడు గమ్యాలు ఉంటే ఆ గమ్యాలను సరిచేసే మార్గము ఆయన మార్గము. ఆయనే సత్యము. దెర్ ఇస్ నో ట్రూత్, ద బెటర్ ట్రూత్ అండ్ ద బెస్ట్ ట్రూత్ దెన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీ అలోన్ ఈజ్ ద ట్రూత్ అండ్ హీ అలోన్ ఈజ్ ద లైఫ్, అ లైఫ్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్. ఈరోజు ఉండి రేపు చనిపోయేది కాదు, ఇవాళ ఉండి రేపు గతించిపోయేది కాదు, నిత్యము జీవించే జీవము ఆయన మనకు అనుగ్రహించిపోతూ ఉన్నాడు. ఒకవేళ గమనించండి, ఆ యేసయ్యే మన భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం రాకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి ఈరోజు? ఎప్పటికైనా మనము మన తండ్రి ఇంటికి వెళ్ళేవాళ్ళమా? మనం ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండగలిగేవారమా?
Never, my friends. Because the sacrifice that the Jesus has made upon the cross is the most valuable thing that we could ever get. Hallelujah. Inko maro kirtana paadukoni devuni aaradhinchukundam. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన పని మనకి ఉంది ప్రేమే దేవుని బిడ్డలారా. ఒక్కసారి గమనించండి, మీరు ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఏ రీతిగా ఉన్నారు, లేకపోతే ఒక 5 ఇయర్స్ బ్యాక్, ఒక 5 సంవత్సరాల క్రితము ఏ రీతిగా ఉన్నారు, ఇప్పుడు మీరు ఏ రీతిగా ఉన్నారు? మీరు ఇప్పుడు ఏ రీతిగా ఉన్నారో అది దేవుని కృప వలనే. మీరు 5 ఏళ్ళ క్రితము ఏ రీతిగా ఉన్నారో అది దేవుని కృప వలనే. ఇప్పుడు అప్పుడు కృప ఉంది, ఇప్పుడు కృప ఉంది, కానీ ఆ కృపకి ఈ కృపకి చాలా తేడా ప్రేమే దేవుని బిడ్డలారా. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతమే వరకు నూతన సంవత్సరం వచ్చినప్పుడు కృప వెంబడి కృపని ఇస్తూ ఉంటా అంటున్నాడు దేవుడు. కృప వెంబడి కృప అంటే కృప తర్వాత ఇంకో కృప, ఆ తర్వాత ఇంకో కృప. ఎటువంటి కృప అంటే పాత కృప కాదు, నూతనమైన కృప. ఈజ్ అప్డేటింగ్ ఈజ్ గ్రేస్, ఈజ్ నాట్ ఓన్లీ గివింగ్ ఇస్ గ్రేస్ బట్ ఆల్సో అప్డేటింగ్ ఇస్ గ్రేస్. ఆ రోజు మనకు కావాల్సిన కృప అది, ఈరోజు అంతకంటే గొప్ప కృపతోనే మన దేవుడు నడిపిస్తూ ఉన్నాడు.
ఆ రోజు ఉన్నట్టు మనం ఈరోజు లేవు. ఆ రోజు స్థితి మనకి ఈరోజు లేదు. ఆ రోజు మన దగ్గర ఏమీ లేకుండా స్థితి ఉండొచ్చు. ఆ రోజు మనం ఇంత ఈరోజున్న వసతులు మనం అనుభవించకపోవచ్చు. ఈరోజు అనుభవిస్తున్నామంటే ఆ దేవుని కృప. సో ఈజ్ ఆల్సో అప్డేటింగ్ ద గ్రేస్ అండ్ ఈజ్ ఆల్సో ప్రొలాంగింగ్ ద గ్రేస్. సో ద గ్రేస్ ఆఫ్ గాడ్ అలోన్ ఈజ్ ఎనఫ్, సఫిషియంట్. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ కృప నాకు చాలును. అటువంటి కృపతో మనల్ని రక్షిస్తున్నాడు. ఎందుకంటే ఆయన దయాళుడు, ఆయన దయచూపువాడు. ఆయన కోపానికి స్లోగా ఉంటాడు, కానీ దయచూపడంలో చాలా ఫాస్ట్గా ఉంటాడు. ఈ స్లో టు యాంగర్ బట్ ఫాస్ట్ టు కంపాషన్. ఆయన దయ చూపించడానికి చాలా వేగంగా చూపిస్తాడు మనం దయ. బట్ మన దయని పొందుకుంటున్నామా, పొందగలుగుతున్నామా? పొందుకునేలాగా మన విశ్వాస జీవితం ఉండాలి ప్రేమ దేవుని బిడ్డలారా. ఇంకో కీర్తన పాడుకుంటూ దేవుణ్ణి గొప్పగా ఆరాధిద్దాం. గరుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా. శుద్ధుడా గరుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా. శక్తి లేని నాకు బలమిచ్చువాడ నా బలవంతుడా. శక్తి లేని నాకు బలమిచ్చువాడ నా స్నేహితుడా, బలవంతుడా. హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నీ కీర్తింతును. హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నీ కీర్తింతును. శక్తి లేని నాకు బలమిచ్చువాడు నా స్నేహ బలవంతుడా నా స్నేహితుడా, బలవంతుడా. రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే సయ్యా. రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే సయ్యా నా స్నేహితుడా, బలవంతుడా నా స్నేహితుడా, బలవంతుడా. గరుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా.
రాఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా నా బలవంతుడా అందరం కలిసి నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా హల్లెలూయా అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన నిజ స్నేహితుడు ద ట్రూ ఫ్రెండ్ ఆ ట్రూ ఫ్రెండ్షిప్ ఆయనే మన బలము ఆయన కేడము కోట కవచము ఆయన అన్నీ కూడా ఆయుధాలు చేయట్లేదు కానీ ప్రేమతో చేస్తున్నాడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ రీతిగా మన పడకలను కొడుకొని ఏమి చేయలేని బలహీనతలో ఎన్నో ఇంజెక్షన్లు సెలైన్లు టాబ్లెట్స్ హాస్పిటల్లో ఉన్నాం ఆ టైం నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు శక్తినిస్తూనే ఉన్నాడు బలహీనత కొంతకాలమే ఉంటుంది కానీ ఆ బలము చాలా ఎక్కువ కాలం ఉంటుంది కానీ మనం బలం ఉన్న సమయాలు మర్చిపోతాం కానీ బలహీనమైన సమయాలు మాత్రమే గుర్తుపెట్టుకుంటాం నేను 2010లో అట్లా ఉన్నాను 2007లో అలాగున్నాను 2002లో ఒకలాగున్నాను అని మనం బలహీన స్థితిలో మనం గుర్తుపెట్టుకుంటాం కానీ నిరంతరం దేవుడు బలంతో చూస్తున్నాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన కృప ఆ మాదిరిగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు నిజంగా నాతో కలిసి ఆరాధిస్తున్నారా ఆరాధిస్తే ఒకసారి నాకు ప్రైజ్ లార్డ్ అని మీరు టైప్ చేయండి ఐ విల్ బి వెయిటింగ్ టైప్ చేశారు కదా థ్యాంక్ యూ సో మచ్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా గొప్పగా ఆశిస్తూ ఉంటాడు మనల్ని మనం గొప్పవారిగా గొప్పగా ఉండాలని అంటే గొప్ప అంటే రిచ్ అంటే డబ్బుతో సంబంధమైనది కాదు ఆయన ఆశ ఆయన ఆశ ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా మనం చాలా ఐశ్వర్యవంతులుగా ఉండాలి ఈ భూలోకం మీద ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఫస్ట్ 100,000 మంది మనమే ఉండాలి అని దేవుడు ఇష్టపడతలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా దట్ ఈజ్ నాట్ ద గోల్ ఆఫ్ అవర్ లార్డ్ మన విషయంలో మన జీవితం పట్ల ఆయనకి ఆశ కలిగి ఉన్నాడు ఆ ఆశ ఏంటో మనం ఆర్థికంగా ధనవంతులుగా బలవంతులుగా అవ్వాలని కాదు లేకపోతే మనం చాలా బలవంతులుగా ఉండాలని కాదు ఎవరు చేయలేని గొప్ప కార్యాలు మనము చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు హల్లెలూయా మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క తుఫాన్లు అలజడులు మెరుపులు ఉరుములు ఇవన్నీ మేఘాలు కింద నుండే తయారవుతాయి కానీ మేఘాలు పైనుండి ఏముండవు కానీ మరి చూసుకున్నట్లయితే ఏ ఒక్క పక్షి కూడా మేఘాల పై నుండి ఎగురుతున్నట్టు కనపడదు కొన్ని జాతి పక్షులు మాత్రమే అవి మేఘాల పైన అవి విహరిస్తూ ఉంటాయి ఈ మేఘాల కింద తుఫాన్లు మేఘాల కింద ఉరుములు ఈ మేఘాల కింద ఈ వర్షాలే కానీ మేఘాల పైన అంత నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటుంది దేవుడు మనల్ని ఆ పక్షిరాజు వలె మనల్ని కూడా పైన అలాగా అలజడులు పైన ఉండాలా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పైనుండి మనం వెళ్తూ ఉండాలా అని ఆశపడతా ఉన్నాడు హల్లెలూయా ఆ రెక్కల చాపి మనము ఆయనతో ఎగరాలని ఆశపడతా ఉన్నాడు రెక్కలు అంటే మనకి ఈ రెక్కలు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా హీ వాంట్స్ టు బీ అబౌవ్ అవర్ ప్రాబ్లమ్స్ అబౌవ్ అవర్ సిచ్యువేషన్స్ మనకి ఏదైతే ఇబ్బంది పెడుతుందో దానిపైన మనము ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు అవును కదా నిజమే కదా ఆయన ఆశలో తప్పేంటి మన అన్నిటిపైనే మనము ఉండాలని ఆయన ఆనందపడుతున్నాడు మన విషయంలో కానీ ఉండలేకపోతున్నాం
కానీ ఈరోజు దేవుణ్ణి ఆఖరి పాట అందరం కలిసి దర్శించుకుందాం, కలిసి గొప్పగా దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఈ ఆఖరి పాట మనం కూడా పక్షిరాజు వల్ల ఎగిరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ రోజు నుంచి ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆ పరిస్థితి మన కింద ఉండాలి. సాతాన్ని కూడా దేవుడు మన కింద పెడతా అన్నాడు. మన కాల కింద కొద్ది కాలమే శోధన, తర్వాత అది మనం జయించినప్పుడు అది మన కాల కింద దేవుడు పెడతా అన్నాడు. ఎన్ని మన కాల కింద ఉండవలసినవి అవి, మనం అన్ని సమస్యల పైన మనం ఉండాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి కీర్తించుకొని ఆరాధించుకుందామా. ఆమేన్. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సమ్మసిల్లక పైకెగురుదామా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సమ్మసిల్లక పైకెగురుదామా. ఆ శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు, ఆ శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సోమసిల్లక పైకెగురుదామా. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సమ్మసిల్లక పైకెగురుదామా. ఈ లోక పోరాటము సాతాను శోధ
తాను సోదరులు హృదయ ప్రార్థన చేసుకుందామా. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్లాది వందనాలు వచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ ఆరాధన స్వీకరించండి తండ్రి. అయ్యా, సజీవులు మాత్రమే చేయగలరు, మృతులు చనిపోయిన వారు చేయలేరు తండ్రి. అయ్యా, పాత పెట్టబడిన వారు చేయలేరు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. అంగీకరించండి బంగారు పాదలు తండ్రి. అయ్యా, మేము చేరుస్తున్నాం రాజా. అయ్యా, మీ బంగారు పాదములతో చేరుస్తున్నాం అయ్యా. మీ స్వీకరించండి తండ్రి. మా ప్రభువాహ నీకు వందనాలు. దేవాది దేవా నీకు స్తోత్రం. ప్రియాతి ప్రియమైన మా దేవా, నీ కృప వెంబడి కృపతో మమ్మల్ని కాల్చిన విధానం బట్టి మీకు స్తోత్రం. అయితే ఇతర కార్యక్రమాల్లో కూడా ముందు మమ్మల్ని నడిపించి ముందు తీసుకెళ్ళమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభు యేసుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి ఆరాధించుకున్నాం కదా, మనం అర్పించాం దేవునికి.
yes, God will accept our prayers and offerings. మరి కార్యక్రమాలు ముందుకు వెళ్ళిపోదామా? Amen. Are you there with me? Yes. దేవుని చక్కగా ఆరాధించుకున్నాం కదా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఉత్తర ప్రత్యుత్తరంలోకి వెళ్ళిపోదాం. కీర్తనలు 4వ దావీదు కీర్తన మనము ఉత్తర ప్రత్యుత్తరంలోకి చదువుకుందాం. మన మధ్యలో ఉన్న పాశ్రమ్ గారు రెన్యూ చదువుతారు, మనం కూడా వచ్చిన వాటికి ఏకీభవిద్దాం. అండ్ లెట్స్ వెల్కమ్ హర్. 4వ దావీదు కీర్తన మొదటి చరణం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా చూచెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయమునుంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నెమ్మదితో పండుకొని వెంటనే నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదవు. దేవుడు తన ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 సర్వమేళ అధిపతి అయిన మా గొప్ప దేవా, నీకు స్తోత్రము తండ్రి. మా ఘనమైన రాజా, నీకు వందనాలు. ఉత్తరప్రదేశ్లో మా జీవితంలో జీవించి ఆశ్రయించి నడిపించమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తువని మనం పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము త్వరలో కానుకల సమయంలోకి వెళ్ళిపోదాం. మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశం భాగములు. మీ యొక్క విత్తనములు ఏమైనా ఉన్నట్లయితే తీసి చేతపట్టి అయా ఇది అంగీకారమైన అర్పణగా మార్చండి అని ప్రార్థన చేసిన తర్వాత మీరు దేవునికి వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అనేక మంది ఆన్లైన్లో వేస్తున్నారు. మీ ఒక సహాయము సంఘ సేవకు ఖచ్చితంగా వాడబడుతుంది. అండ్ వి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అ హార్ట్స్ యాజ్ ఎ పాస్టర్. మీరందరూ కూడా కానుకలు కొంతమంది అట్టి పెడుతున్నారు పక్కన. మళ్ళీ ఎవరైనా సంఘ ప్రతినిధులు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు మీరు ఇవ్వవచ్చు. మళ్ళీ లేకపోతే సంఘానికి వచ్చినప్పుడు మీరు కానుకల హుండిలో ఆ కానుకలన్నింటినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ మీరు వేయవచ్చు. చూస్తున్న వారు అనేక మంది చూస్తున్నారు. వీ హ్యావ్ ఎ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా. తెలంగాణ నుంచి కానీ, తర్వాత ఆంధ్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి మనకి అనేక మంది చూస్తున్నారు. నార్త్ ఇండియా నుంచి చాలామంది చూస్తున్నారు. అంతేకాకుండా అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, న్యూజిలాండ్ నుంచి కూడా ఈ వాక్యాన్ని అనేక మంది చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మీ కానుకలు మీ దశం భాగాలు మీ సంఘానివి. మీరు మీ సంఘానికి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు అక్కడ వేయవచ్చు. మీరు చూస్తున్నారు, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ పార్టిసిపేషన్, బట్ యువర్ టైత్స్ అండ్ యువర్ ఆఫరింగ్స్ బిలాంగ్స్ టు ద చర్చ్ దట్ యు గో. అండ్ ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ ఆ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ యువర్ కైండ్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ సర్వీస్. అందరూ చేతపట్టి ఇది అంగీకారమైన అర్పణగా మార్చాలని ప్రార్థన చేసిన తర్వాత వేయవలసిందిగా కోరుతా ఉన్నాను. కానుకల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్లాది వందనాలు. తరపించిన భాగ్యాన్ని బట్టి వందనాలు. అయ్యా కానుకల్ని దీవించండి, ఆశీర్వదించండి. దశం భాగాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఇది గొప్ప చేసి మీ సేవకే ఉపయోగపడేలాగా సహాయం చేసిన విధానం బట్టి మీకు వందనాలు. అదే మేము కొనసాగించుటకు మీ కృపని అందించమని కోరుతూ ఇచ్చుని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ కొరకు ప్రార్థన యోధులు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కావున మీ ప్రార్థన అవసరత ఏమిటినట్లయితే మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించడానికి మేము ఇష్టంగా ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరూ వారి వారి కార్యక్రమాలు వారు చేస్తూనే ఉన్నారు.
వారందరిని కూడా దేవుడు తప్పగా దీవించును గాక. మనము రొట్టె ద్రాక్షరసములోనికి ప్రవేశిద్దాము. రొట్టె అనగా దేవుని శరీరము, ద్రాక్షరసము అనగా దేవుని రక్తము, మన కొరకు చిందించిన రక్తము, మన పాప విమోచన కొరకై క్రయధనముగా చెల్లించిన ఈ రక్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇది తీసుకునే ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడని ఎడల సమయం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపడండి. ఇది దేవుడి శరీరము, ఇది దేవుడి రక్తము. ఆ పాత్రలు ఉన్నది కొత్త నిబంధన. ఇవన్నీ తెలుసుకొని మనం తీసుకునగా ఆయన మనలోను, మనము ఆయనలోను, ఆయన చిత్తమేంటి తెలుసుకొని గొప్ప గొప్ప కార్యం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ దగ్గర తినటానికి ఏముందో, త్రాగటానికి ఏముందో అది తీసి పెట్టి మీరు ప్రార్థన చేసి విశ్వాసంలో రొట్టె ద్రాక్ష దేవుని శరీరం దేవుని రక్తం అని మీరు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఆర్ యు రెడీ? అండ్ లెట్స్ డూ దిస్. తీసుకున్న దేవుని శరీరం నిమిత్తము, దేవుని రక్తము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుల పరిశుద్ధుల వేలాది కోట్లాది వందనాలు తండ్రి. అయ్యా, మీ శరీరం నుంచి, మీ రక్తం ఇచ్చి, మా యందు మీరు, మీ యందు మేముంటే వచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క గొప్ప కాలేజ్ తండ్రి, తన చిత్తం ఏంటో మేము తెలుసుకొని అది మేము చేయలాగా సహాయం చేయమని కోరుతా ఉన్నాం. అయ్యా, మేము విస్తరించడం, మేము గొప్పగా ఎదగటం కాకుండా రాజ్య విస్తరణ, రాజ్యం గొప్పగా ఎదుటకు సహాయం చేసే జ్ఞానము మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా, ఆ కార్యక్రమాల్లో మేము మీ చిత్తం జరుపులకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం. అయ్యా, అనేక మంది వారి ఇళ్ళ నుంచి తండ్రి రొట్టె ద్రాక్షరసం తీసుకొని ఉన్నారు. అయ్యా, మీ శరీరం మీ రక్తం తీసుకొని ఉన్నారు తండ్రి. అయ్యా, వారితో కూడా మీరు ఉండి నడిపించమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వరమును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సమయము ఇంకా వృధా చేయకుండా మనము ముఖ్యమైన ఘటము వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నట్లయితే నాతో కలిసి ఈ ఒక కన్ఫెషన్ ప్రేయర్ చెప్పండి. ఇది నా బైబుల్, బైబిల్ చదువుతున్న నేను, బైబిల్ చదువుతున్న చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను, దివరాత్రులు ధ్యానం చేస్తున్నాను, మాటుతాను, ఇంతవరకులాగా ఉండను యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుందాం. నేను ఇంటర్నెట్లో వెతున్నప్పుడు ఇట్లాంటి వాక్యాలు మరి అక్కడ కనపడలేదు. గాడ్ అలర్డ్ మీ టు డ్రాఫ్ట్ ఎ సర్మన్. నా ఇప్పుడు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. తుఫాన్లు, స్టామ్స్. తుఫాన్లు అంటే అందరికీ తెలిసిందే. తుఫాను అనగానే మన జీవితంలో జరిగే అలజడులు, ఇబ్బందులకి సాదృశ్యంగా ఆ పదాన్ని వాడుతూ ఉంటాం. ఒక మన కష్టకాలం నుంచి వెళ్తూ ఉండగా మన జీవితంలో తుఫాన్గా మనం భావించి దాన్ని తుఫాన్గా తీసుకుంటాం. కానీ ఈరోజు నేను సాదృశ్యంగా ఏదైతే తీసుకుంటామో దాని గురించి చెప్పను. కానీ దేవుడు ఈ తుఫాన్లు ఎందుకు పంపించాడు, తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి, అది అసలు ఎందుకు తుఫాన్ వల్ల దేవుడు ఏం మనకు నేర్పబోతున్నాడు అనేది మాత్రం ఇవాళ మనము నేర్చుకుందాం. ఐ యు దేర్ విత్ మీ? దెన్ లెట్స్ గో అహెడ్. ఇది ఈ యొక్క తుఫాను, స్టామ్స్ అనేవి, నేను రియల్ స్టామ్స్ గురించి మాట్లాడుతున్నాను. నిజంగా మనం ఈ లోకంలో చూసే తుఫాన్ల గురించి నేను మాట్లాడుతాను. ఇది ఎట్లా తయారవుతుందంటే హై ప్రెషర్, లో ప్రెషర్ ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో అక్కడ ఒక తుఫాను మొదలవుతూ ఉంటుంది. తుఫాను అనేక రకాల తుఫాన్లు ఉంటాయి. మనకు తెలిసింది రెండు మూడు రకాల తుఫాన్లే జనరల్గా, కానీ అవి ఎన్నో రకాల తుఫాన్లు. కొన్ని కొన్ని తుఫాన్లో ఏమిటంటే ఉరుములు, మెరుపులు వస్తాయి. ఉరుములు మెరుపులతో ఒక తుఫాన్లు వస్తాయి. ఇంకొక తుఫాన్ ఏంటంటే స్నో స్టామ్, మంచుతో కూడిన తుఫాన్, మంచు తుఫాన్ అంటారు.
మూడోది రెయిన్ స్టామ్, అది మనకు బాగా తెలుసు. బంగాళాఖాతంలో అల్పపీడనం పడింది, అరేబియా సముద్రంలో అల్పపీడనం పడింది, ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి అని మనం వార్తల్లో వింటూ ఉంటాం. అంటే ఏంటి అంటే ఇది రెయిన్ స్టామ్, మనకి బాగా వర్షాలు బాగా పడే తుఫాను. వాటికి మధ్యన పేర్లు కూడా ఇస్తూ ఉన్నారు, లైలా తుఫాన్ అని, కట్రినా తుఫాన్ అని, హుద్హుద్ తుఫాన్ అని. తుఫాన్కి పేర్లు పెడతాం ఎందుకంటే తుఫాన్లు ఎక్కువైపోతున్నాయి. ఏ తుఫాన్ ఎప్పుడు వచ్చిందని పేరిస్తే అది రికార్డ్ చేయడానికి కొంచెం వీలుగా ఉంటుందని అధికారులు తుఫాన్కి పేర్లు ఇస్తున్నారు. అలాగే విండ్ స్టామ్ అంటే గాలి తుఫాన్, ఇది గాలి మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. రెండోది డస్ట్ స్టామ్, దుమ్ము ధూళి మొత్తాన్ని లేపుకొని తుఫాన్గా కనబడతా ఉంటుంది. ఈ విండ్ స్టామ్, డస్ట్ స్టామ్ ఈ రెండు కూడా భూలోకం మీద అంటే భూమి మీద ఎక్కువ కనబడతా ఉంటాయి. ఈ యొక్క రెయిన్ స్టామ్, ఈ యొక్క వర్షంతో వచ్చే తుఫాను సముద్రం మీద పడుతున్నట్టు కనపడతా ఉంటుంది. అలాగే మంచు తుఫాను మంచు కొండల్లో ఉంటుంది. తర్వాత శాండ్ స్టామ్ అంటే ఇసుక తుఫాను, అది ఎడారుల్లో బాగా కనపడతా ఉంటుంది. తర్వాత బ్లిజర్డ్స్, తర్వాత హరికేన్స్, టొర్నాడో, సునామీస్ చాలా ఉన్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒకటి రెండు కాదు, ఒక తుఫాను దేన్ని కలుపుకుంటుందో ఆ పేరు దానికి ఇవ్వబడుతుంది. దుమ్మును కలిపితే డస్ట్ స్టామ్ అని, మంచును కలుపుకుంటే మంచు తుఫాన్ అని, ఉరుములతో కూడి వస్తే ఉరుము తుఫాన్ అని, వర్షంతో కూడి వస్తే వర్ష తుఫాన్ అని, మంచు కొండలతో వస్తే ఐస్ స్టామ్ అని, ఏది కలుస్తాయో వాటి పేరు అది ఇవ్వబడతా ఉంది. అటువంటిదే నేను చెప్పాలనుకుంటున్నాను. నాహూము రాసిన గ్రంథం మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు చూసుకున్నట్లయితే, మీరు చదవండి ఒకసారి, రెండు మూడు. ఇన్ ద వరల్డ్ విండ్ అండ్ స్టామ్ ఈస్ హిస్ వే, ఇన్ వరల్డ్ విండ్ అండ్ స్టామ్ ఈస్ హిస్ వే, అండ్ క్లౌడ్స్ ఆర్ ద డస్ట్ బినిత్ హిస్ ఫీట్. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క సుడిగుండాలు, ఈ యొక్క తుఫాన్లు ఆయన యొక్క వే, ఆయన ఒక తీరంతే. అది దేవుని గొప్పతనం మాట్లాడుకుంటూ ఆయన ఒక తీరే ఆ మాదిరిగా ఉంటుంది. అంటే అంత డేంజరస్గా ఉంటుంది, గమనించండి. అంతేకాకుండా ద క్లౌడ్స్ ఆర్ ద డస్ట్ బినిత్ హిస్ ఫీట్. అంత గొప్ప దేవుడు ఈ యొక్క క్లైమేట్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. శాస్త్రవేత్తలు తెలియదు, వాళ్ళు పరిశోధించిన ప్రకారము ఇదంతా అల్పపీడనం, లో ప్రెషరు, హై ప్రెషరు, ఈ ఎర్త్ యాక్సిస్, రొటేషన్, రివాల్వింగ్, సీజన్స్ మారటం వల్ల తుఫాన్లు వస్తున్నాయి అని రకరకాలుగా జ్ఞానం కొలది వారు చెప్పారు. సర్వజ్ఞానైన దేవుడు ఇవన్నీ ఆయన వశంలో ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. ఈ తుఫాన్లు అనేవి ఈ యొక్క భూమండలం మీదే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుడి మీద కూడా ఉన్నాయి. మిగతా అనేకమైన గ్రహాల్లో కూడా ఈ యొక్క తుఫాన్లు ఉన్నాయి. ఎస్, మరి వాటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే అన్నీ ఆయన వశంలోనే ఉన్నాయి. మరి ఇక్కడ లో ప్రెషర్, హై ప్రెషరు, మనం పొల్యూట్ చేస్తున్నాము, బాగా వేడెక్కువైపోతుంది, మనం బాగా టెంపరేచర్స్ రేజ్ చేస్తున్నాము, ఇక్కడ హై ప్రెషర్ లో ప్రెషర్ వచ్చి తుఫానులు వస్తున్నాయి, మనకు చక్కగా చెట్లు కానీ అన్నీ పెంచితే చాలా బాగుంటుంది అనుకుంటాం. మరి మార్స్ మీద ఒక చెట్టు లేదే? ఎస్, మార్స్ మీద చెట్లు లేదే? అక్కడ మరి చల్లదనమే లేదే? మరి తుఫానులు ఎందుకు వస్తున్నాయి అక్కడ? మరి రాకూడదు కదా. మరి ఇంకొక చాలా లిక్విడ్ ప్లానెట్స్ ఉన్నాయి, మరి వాటి మీద కూడా తుఫానులు వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. బట్ మన దగ్గర ఏముందో దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కనుక్కున్నామే, కానీ సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి అది ఫార్మౌలా? ఇట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నాకు తెలిసిన ఒక అంకుల్, ఆయన కూడా ఇప్పుడు ఐఎమ్ ద స్టామ్ అని వాట్సాప్లో పెడతారు. నేను అనుకునేవాడిని, నిజంగా స్టామా? అయితే ఐఎమ్ ద స్టామ్ అన్నప్పుడు ఆ తుఫాన్ కంటే గొప్పది ఏమన్నా ఉందా అని ప్రకృతిలో పెట్టచ్చు కదా అని అనుకున్నా. కానీ ఈ ప్రకృతిలో తుఫాన్ కంటే గొప్పది ఇంకేది లేదు, ఎందుకంటే అది మొత్తాన్ని నాశనం చేస్తుంది తుఫాను. కానీ గమనించండి ప్రేమైన, ఐఎమ్ ద స్టామ్ అంటే నేనే ఒక తుఫాను అని ఒక అంకుల్ పెట్టడం నేను చూసాను వాట్సాప్ స్టేటస్లో,
దీపులుగా ఆయన అదే పెడతా ఉంటాడు ఎక్కువ. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, తుఫాను వచ్చిందంటే నష్టము జరగకుండా ఉండదు. మొత్తాన్ని నష్టము మొత్తము అందరినీ నష్టపరిచేస్తుంది. అది వెళ్ళిన ద్వారం అంతా నష్టమే. కానీ దేవుడు ఈ తుఫాన్లు వాడి కొన్ని జీవితాలని బాగు చేశాడు. దేవుడు ఈ తుఫాన్లు వాడి కొంతమందిని బాగు కొన్ని దేశాన్ని బాగుపరిచాడు. కొన్ని కొన్ని తుఫాన్లు వాడి దేవుడు తన ఆలోచన క్రియ ఏంటి అని ప్రజలు తెలిపాడు. కొన్ని కొన్ని తుఫాన్లు జీవితంలో వచ్చిన తుఫాన్లు అలజడులు కాదు, నిజంగా వచ్చిన తుఫాన్ల వల్ల దేవుడు గొప్ప గొప్ప తన కార్యాలన్నీ చూపించాడు. ఈరోజు మీకు ఒక 5 పాయింట్లు చెప్పదలిచాను. ఈ 5 పాయింట్లు ఏంటంటే, జీవితంలో వచ్చే మన చూస్తున్న తుఫాన్లు అంటే మన సమస్యలు ఇబ్బందులు గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు ఈరోజు నేను. నిజంగా అల్పపీడనము, నిజంగా హై ప్రెషర్ లో ప్రెషర్ వల్ల వచ్చే తుఫాన్లు వల్ల దేవుడు ఏ రీతిగా తన గొప్పతనాన్ని తన ప్రణాళికలు చాటుకున్నాడు, దేవుడు ఏ రీతిగా తుఫాన్ను కూడా ఒక మంచిగా వాడతాడు అనేది వల్ల మనము తెలుసుకుందాం. ఆర్ యు రెడీ? ఎస్, లెట్స్ గో అహెడ్ అండ్ లిసన్ టు దిస్ 5 పాయింట్స్. ఈ 5 రకాల తుఫాన్లు బైబిల్లో రికార్డ్ అయినవి. మరెన్నో ఉన్నాయి కానీ ఇవి చాలా గొప్పవి, భయంకరమైన తుఫాన్లు. మన బైబిల్ ఈ యొక్క 5 తుఫాన్లు రికార్డ్ చేస్తుంది. ఆ సన్నివేశాల గురించి దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడు. దేవుడు ఈ తుఫాన్లు గుండా కూడా తన ప్రజల్ని నడిపించగలడు. హల్లెలూయా. ఈ తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా తన ప్రజలకి ఏ హాని జరగకుండా దేవుడు వారిని ఎత్తి పట్టగలడు. ఈరోజు మొట్టమొదటి పాయింట్కి వెళ్ళిపోదాం. ఈజిప్షియన్ స్టార్మ్, ఐగుప్తులో వచ్చిన తుఫాన్. ఈ ఐగుప్తులో వచ్చిన తుఫాన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. బైబిల్ ఏమంటుందంటే వర్స్ట్ స్టార్మ్, అదొక వర్స్ట్ స్టార్మ్ అంట, వర్స్ట్ తుఫాన్ వచ్చిన దాంట్లో. ఎందుకంటే ఈ యొక్క తుఫాను నిర్గమాకాండము 9:24 నుంచి చదువుకుంటా వస్తే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టమని మోషే ద్వారా ఫరోకు చెప్తాడు. అప్పుడు మోషే వచ్చి ఫరోతో మాట్లాడతాడు, ఫరో రాజు ఇట్లాగా నా ప్రజల్ని విడిచిపెట్టు, చాలా కాలము వారు బానిసంలో ఉన్నారు, ఇక చాలు వారిని విడిచిపెట్టు అనగానే ఆహా మరి ఎందుకు విడిచిపెడతా, నేను అసలు విడిచిపెట్టను అని విపరీతమైన కోపముతో విపరీతమైన తల్లపొగరుతో విడిచిపెట్టాడు ఫరో రాజు. అప్పుడు దేవుడు తెగులను ఐగుప్తు మీద పంపిస్తాడు. ప్రతి తెగులకు ముందు కూడా వార్నింగ్ పంపిస్తున్నాడు ఫరో రాజు, కానీ ఫరో రాజు వింటం లేదు, ఆ వార్నింగ్ అసలు తీసుకోవటం లేదు ఫరో మహారాజు. ఆ దాంట్లో వచ్చిన ఒకనొక తెగులు ఇది వరస్ట్ స్టామ్, ఉరుములు మెరుపులుతో కూడిన మహా గొప్ప వరస్ట్ అయిన ఒక తుఫాను. ఆయన ఇవన్నీ చూసి కూడా ఫరో మహారాజు కఠినపరుచుకున్నాడే, కానీ ఫరో మహారాజు మారల. ఈ యొక్క తుఫాను ఏమా చెప్తుందంటే దేవుని యొక్క గొప్పతనాన్ని. దేవుడు ఒక మాట సెలవిస్తే తుఫాను వస్తుంది, మాట సెలవిస్తే తుఫాను ఆగిపోద్ది. తుఫాన్లు ఏ తుఫాన్ అయినా, మంచి తుఫాన్ అవ్వనివ్వండి, మెరుపులతో ఉరుములతో కూడిన తుఫాన్ అవ్వనివ్వండి, వర్ష తుఫాన్ అవ్వనివ్వండి, ఇసుక తుఫాన్ అవ్వనండి, దుమ్ము దూళ్ళు కూడిన తుఫాన్ అవ్వనండి, ఏ తుఫాన్ అవ్వనివ్వండి, దేవుని ఆజ్ఞ మేరకే అవి ఉంటాయి. కానీ దేవుని ఆజ్ఞని అవి ఎప్పుడు కూడా అతిక్రమించో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. ఎస్ మై ఫ్రెండ్స్, గమనించండి. ఆ రోజు మోషే ఏ రీతిగా చెప్పాడో ఫరోకి, ఫరో మారినకపోతే నిజంగా తుఫాన్ ఏ రీతిగా వచ్చి వారి దేశాన్ని నాశనం చేసిందో, అటువంటి తుఫాను ఐగుప్తులో మరి ఎన్నడూ రాలేదు అని వాక్యంలో కనపడతా ఉంది. తుఫాన్లు వస్తాయి కానీ అటువంటి తుఫాను మరి ఎన్నడూ రాలేదు ఐగుప్తు దేశంలో. ఒక తుఫాను ఎందుకు వచ్చిందంటే తన ప్రజలను విడిపించడానికి కూడా దేవుడు తుఫాన్ని వాడుకుంటున్నాడు. దేవుడు గొప్పదనాన్ని తెలియజేయడానికి కూడా దేవుడు తుఫాన్ని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 2, యోనా. మనకందరూ తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు యోనా కథ.
మన సండే స్కూల్ నుంచి చెప్తానే ఉంటాం, సండే స్కూల్ నుంచి మనం వింటానే ఉన్నాం యోనా కథని. ఏం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక వయలెంట్ స్టామ్, భయంకరమైన తుఫాను, భయంకరమైన తుఫాను. యోనా మొదటి అధ్యాయం 4:12 అలా చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఈ యొక్క తుఫాను గురించి రాయబడుతూ ఉంటుంది. ఈ యొక్క యోనా గ్రంథం మొదటి అధ్యాయంలోనే కనపడుతుంది. దేవుడు యోనాని పిలిచి, అయ్యా నువ్వు నినివేకెళ్ళు అంటాడు. లాంగ్ స్టోరీ షార్ట్, నినివేకి వెళ్ళమన్నప్పుడు తెలిసిందే అతను నినివేకి వెళ్ళకుండా తర్షిష్ వెళ్ళే ఓడ ఎక్కి ఆ ఓడలోంచి పారిపోదామని చూస్తాడు. ఎందుకంటే నినివే ప్రజలు చాలా భయంకరమైన ప్రజలు, ఈ విషయం కనుక చెబితే అతన్ని చంపేస్తారని ప్రాణ భయంతో నినివే నుంచి తర్షిష్ పారిపోతూ ఉంటాడు. నినివేకి వెళ్ళకుండా తర్షిష్ పారిపోతూ ఉంటాడు యోనా. దేవుని ఉగ్రత ఈ నినివే పట్టణం మీద చాలా గొప్పగా ఉంది, కానీ దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన యోనా పారిపోతా ఉన్నాడు. ఆ అవకాశాన్ని ఎందుకు యోనా తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఈ అవకాశము అవకాశము నినివే ప్రజల్ని కాపాడటానికి. ఈ యోనానేమో తర్షిష్ పారిపోతూ ఉంటాడు. అక్కడ గొప్ప వయలెంట్ స్టామ్ ఒకటి వస్తుంది, అది వచ్చి వాళ్ళన్నీ కింద పడేస్తూ ఉంటారు. ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఎవరు దేవుళ్ళ కళ్ళు మొక్కుతూ ఉంటారు. లాస్ట్కి యోన అంటాడు, అది నా వల్లే, నన్ను పడేయండి, మీకు ఏ బాధ ఉండదని. అప్పుడు యోనాన్ని పడేస్తారు, గొప్ప చేప మింగేస్తుంది. ఆ చేప మొత్తం ఈదుకుంటూ వెళ్ళి మొత్తానికి నినివే దగ్గరికి వెళ్ళి కక్కి వేస్తుంది. అక్కడ నినివే దగ్గర యోనా వెళ్ళి దేవుడు సువార్త ప్రకటిస్తాడు. దేవుని గురించి ఏంటి విషయాలు, ఏంటి దేవుడు ఎంత కోపంగా ఉన్నాడు, దేవుడు నాశనం చేయబోతున్నాడు, జాగ్రత్తగా ఉండండి, మీ మనసులు మార్చుకోండి, మీ తీరులు మార్చుకోండి, లేకపోతే ఇలాగవద్దు అలాగవద్దు అని చెప్తే వారు ఆఖరికి మార్చుకున్నారు. ఎట్లయినా కుక్కతో ఒక వంకరే కదా. అప్పుడు మార్చుకున్నప్పుడు దేవుడి ఉగ్రత వారి మీద లేకుండా పోయాను, వారు చక్కగా మిగిలారు. కాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మ్యాప్లో నినివే పట్టణం లేదు, మీరు వెతకండి. పాత నిబంధన కాలంలో నినివే ఎక్కడుందో చూడండి, ఈరోజు నినివే ఎక్కడుందో చూడండి, నినివే లేదు. ఈ యొక్క భూమి మీద నుండి నినివే పట్టణాన్ని దేవుడు తుడిచివేశాడు. ఎందుకంటే యోనవ చెప్పినప్పుడు వారు మారారు, దేవుడు ఉగ్రత తగ్గించుకున్నాడు, వారిని ఏం చేయాల క్షమించాడు. కానీ యథావిధి మళ్ళీ వాళ్ళు కుక్కతో ఒక వంకరలాగా మళ్ళీ పాపంలో మునిగిపోయారు. ఇంకా దేవుడు వారికి ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వాల. దేవుని ఉగ్రతకి పాలై ఈరోజు నినివే పట్టణం భూమండలం మీద భూప్రపంచ మ్యాపుల్లో లేకుండా దేవుడు తుడిచిపెట్టేశాడు. అట్లాగే ఎన్నో దేశాలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే ఒకటే కాదు. దేవుని ఉగ్రత పడి ఎన్నో దేశాలు లేకుండా పోయినాయి. బైబుల్లో ఆ పేర్లు కనపడతాయి, కానీ ఈరోజు ఆ పేర్లు కనపడవు. లేదండి, బైబుల్లో ఉన్న పేర్లు ఇప్పుడు ఈ పేరుగా మార్చారు. పేర్లు మార్చిన ఊర్ల గురించి దేశాల నుంచి మాట్లాడటంలా, పేర్లు ఉన్నప్పటికీ అక్కడ దేశం కనపడదు, ఒక ఊరు కనపడదు, మొత్తం నాశం వల్లకడైపోయింది. ఇవాళకి కూడా అక్కడ ఎవరు లేరు. అంత గొప్పగా దేవుని ఉగ్రత ఆ నినివే ప్రజల మీద ఉంది. ఈ యొక్క తుఫాను, యోన దగ్గర వచ్చిన తుఫాను ఎలా దేవుడు వాడుకున్నాడంటే, నినివేకి వెళ్ళమంటే తర్షిష్ వెళ్ళిపోతాడు, వెళ్దామని ప్లాన్ చేస్తాడు. ఆ తుఫాను యోన ఒక ప్రయాణాన్ని మార్చింది. మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప తుఫానులు మన యొక్క ప్రయాణాన్ని మారుస్తాయి, మన యొక్క గమ్యాన్ని మారుస్తాయి. దేవుడు ఉద్దేశించిన గమ్యము నినివే, యోన ఉద్దేశించిన గమ్యము తర్షిష్. రెండు గమ్యాలు ఉన్నాయి, కానీ దేవుడు ఒక తుఫాన్ని వాడుకొని, ఒక చేపను వాడుకొని యోన వెళ్ళవలసిన గమ్యాన్ని మార్చివేశాడు. ఏమో తర్షిష్ వెళ్తే ఏం జరిగిద్దో మనకు తెలియదు, కానీ నినివే వెళ్తే మాత్రము అతను దేవుని కృపలోనే కొంటాడు. ఈరోజు నువ్వు నేను మనం అందరం కూడా ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా ప్రియమైన దేవుడు గమనించండి, గొప్ప గొప్ప తుఫాన్లు మన యొక్క డెస్టినేషన్ని మారుస్తాయి. ఎస్, ద వయలెంట్ స్టార్మ్స్ ఇన్ అవర్ లైఫ్ కమ్స్ టు చేంజ్ ద డెస్టినేషన్ అండ్ ఆల్సో చేంజెస్ ద వే దట్ వీ గో. మనం ఏ రీతిగా వెళ్తామో ఆ రీతిగా కాకపోతే, దేవుని చిత్తం కాకపోతే, అది మనల్ని మార్చి మరొక దిక్కుకి తీసుకెళ్తూ ఉంటుంది. ఏమో మన సిచ్యువేషన్స్లో మనం బాగా ఇరుక్కుపోయామేమో, మనం అక్కడ నుంచి పిగిలించాలంటే తుఫానులు రావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే తుఫానులు రావాలని కోరుకోవాలా అయ్యగారు అంటే,
తుఫానులు రావాలని కోరుకోవటం కాదు ప్రియమైన దేవుడు. మనం బాగా ఇరుక్కుపోయి ఉన్నాం లైక్ ఎ స్ట్రాంగ్ రూటెడ్ ట్రీ, ఎ మ్యాసివ్ ట్రీ, పెద్ద ఏరులతో మనం పాతిపోయి ఉంటాం. ఆ ఏరులతో కూడా పిగిలించి ఇంకో దగ్గర పాతుకోవాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంలో లేకపోతే తుఫాన్ వచ్చి డైరెక్ట్గా పీకి ఇంకో దగ్గర పెడుతుంది. అ స్టామ్ దట్ చేంజ్ ద డైరెక్షన్, అ స్టామ్ దట్ చేంజ్ ద డెస్టినేషన్, అ స్టామ్ దట్ సేవ్డ్ ద పీపుల్ ఆఫ్ నెనివే, అ స్టామ్ దట్ సేవ్డ్ యోనా ఈవెన్ దో హీ ఫెల్ ఇన్ టు ద సీ. హల్లెలూయా. మూడో పాయింట్కి వెళ్ళిపోదాం. యోబుకు వచ్చిన తుఫాన్. బైబిల్లో యోబు గ్రంథం చూస్తే యోబు చాలా విశ్వాసవంతుడు, దేవుడికి ఇష్టడై ఉన్నాడు, దేవుడికి తను చాలా ఇష్టము, దేవుని బాగా నమ్మిన వ్యక్తి యోబు. ఆ కాలంలో గమనించండి ప్రేమైన యోబు జీవితంలో దేవుడిని తప్ప మరి దేన్ని ఎక్కువగా ప్రేమించలేదు. అయినప్పటికీ తనకి ఆస్తులు, అంతస్తులు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, పనివాళ్ళు అందరూ ఉన్నారు అప్పటికే. అయినప్పటికీ కూడా వాటిని లెక్కించకుండా దేవుడిని మాత్రమే ఎక్కువగా పెట్టి ఆరాధించిన వ్యక్తి యోబు. మొట్టమొదటిగా ఆయన దేవునికి ఆరాధిస్తూ ఉంటే ఒక పనివాడు వస్తాడు పరిగెత్తుకుంటూ, కంగారు కంగారుగా వస్తాడు. కంగారు కంగారుగా వచ్చిన పనివాడు, అయ్యా సభ్యులు వచ్చారు, వచ్చి మన దగ్గర ఉన్న ఆక్సెన్స్ని తర్వాత డాంకీస్ని తీసుకెళ్ళిపోయాడు, గాడిదలను పోతులను తీసుకెళ్ళిపోయాడయ్యా, మరి నొక్కని తప్పించుకున్నాను నీ చెప్పడానికి అంటాడు. యోబు అంటాడు సరే 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 ఓకే ఓకే. ఈ చెప్తుండగానే ఇంకొక పనివాడు పరిగెత్తుకుంటూ వస్తాడు, వచ్చి అయ్యా ఆకాశం అగ్ని వచ్చింది, మనకున్న గొర్రెలు, ఆ గొర్రెల కాపర్లు అందరిని కూడా హతము చేసింది అని చెప్తాడు. నేను ఒక్కడిని తప్పించుకున్నాను నీకు చెప్పడానికి అని ఆ వ్యక్తి అంటాడు, పనివాడు ఓకే అని యోబు కామగానే ఉన్నాడు. ఏమి యాక్షన్ లేదు, ఏమి రియాక్షన్ లేదు. మూడో వ్యక్తి వస్తాడు, అయా కల్దీలు వచ్చారయ్యా, మూడు గుంపులుగా వచ్చారు, మీ ఒంటలన్నింటినీ వెతికెళ్ళిపోయారు, మీ ఒంటి దగ్గర ఉన్న కాపర్ల్ని కత్తితో చంపేసి వారు వెళ్ళిపోయారయ్యా అంటాడు. అవునా సరే అని పెద్ద రియాక్షన్ ఏం లేదు, జస్ట్ ఫైన్ ఓకే. ఆ తర్వాత చెప్తుండగానే ఇంకొక పనివాడు వస్తాడు, అయ్యా మీ బిడ్డలు తన అన్నల ఇంట్లో ఉండి వారు అన్నపానము చేయుచుండగా ఒక గొప్ప గాలి తుఫాను వచ్చిందయ్యా, అది కొప్పు కూలి పడంగా వారందరూ మరణించారు, నేను ఒక్కడిని తప్పించుకున్నాను అయ్యో అని గొప్ప కేకలు వేస్తాడు అప్పుడు యోబు. అంటే గొర్రెలు పోయినా, గాడిదలు పోయినా, గొర్రె కాపర్లు చనిపోయినా, ఒంటెలు పోయినా, ఒంటెలు కాసే వాళ్ళు పోయినా, వీళ్ళు ఎవరు పోయినా కూడా రియాక్ట్ అవ్వని యోబు, వారి బిడ్డలు చనిపోయారనగానే ఇంకా బట్టలన్నీ చింపుకొని బూడిద పూసుకొని గొప్పగా ఏడటం మొదలుపెట్టాడు యోబు. అంతేకాదు ప్రియమైన బిడ్డలు అన్నీ కోల్పోయాడు యోబు, జీవితాలు అన్నీ కోల్పోయాడు. ముందుగా చెప్తాడు దేవుడు సాతానికి, నువ్వు ఏమన్నా చేయి కానీ యోబు ప్రాణం మీద నీకు అధికారం లేదు, నీ వేలు పెట్టద్దు అంటాడు. సరే ఇదంతా పరీక్ష, యోబుకు వచ్చిన గొప్ప పరీక్ష, స్టామ్ ద టెస్టెడ్ జాబ్, యోబును పరీక్షించిన తుఫాన్ ఇది. అన్ని పోయినాయి, జీవితంలో అలజడులు వచ్చినాయి, అన్ని పోయినాయి, ఆస్తి అంతస్తు పోయింది, బిడ్డలు చనిపోయారు, గొప్ప తుఫాను ఒక యోబు జీవితాన్ని తాకింది. ఒకవేళ అంత గొప్ప తుఫాను నిజంగా ఈరోజు మీ కుటుంబంలో మిమ్మల్నే కానీ నన్నే కానీ తాకితే, నిజంగా యోబు ఏ రీతిగా బలంగా నిలబడ్డాడో ఆ రీతిగా మనం ఈరోజు నిలబడలేమేమో. ఎందుకంటే మనకంటే చాలా గొప్ప విశ్వాసవంతుడు యోబు. యోబు గురించి దేవుడే సాక్ష్యం పలికాడు, ఇటువంటి వాడిని ఎప్పుడు చూడలేదు అంటాడు, నిందారహితుడు, అటువంటి వాడిని ఎక్కడ చూడలేదు. ప్రీమియం దేవుని బిడ్డలారా గమనించు, తుఫాన్లు వస్తాయి కానీ తుఫాన్లు వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం అది ఇంపార్టెంట్. వాట్ అబౌట్ యువర్ ఫెయిత్?
విశ్వాసంలో మనం 1000 వాక్యాలు ప్రకటిస్తాం కదా, విశ్వాసంతో అన్ని బాగుంటే 100 సాక్ష్యాలు చెప్తాం కదా. ఏమి బాగున్నప్పుడు అదే విశ్వాసం కనపరచాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. A storm that tested the faith of Job. ఈ యొక్క తుఫాన్ గుండానే ఉన్నప్పుడే ఈ తుఫాన్ల నుంచి దేవుడు యోబుతో మాట్లాడాడు. ఎప్పుడు కూడా యోబుతో దేవుడు మాట్లాడినట్టు కనపడాల, కానీ తుఫాన్ గుండా దేవుడు యోబుతో మాట్లాడినట్టు వాక్యం ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించండి, జీవితంలో మనకు కూడా తుఫాను వస్తే మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు, విశ్వాసాన్నే కనపరచాలి. కొన్ని టెస్ట్ చేయడానికి వస్తాయి, కొన్ని తుఫానులేమో మార్గము మార్చడానికి వస్తాయి, కొన్ని కొన్ని తుఫాన్లు దేవుడి గొప్పతనాన్ని తెలియజేయడానికి కొరకు వస్తాయి, కొన్ని కొన్ని తుఫాన్లు మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి. నాలుగవది శిష్యుల యొక్క తుఫాను, శిష్యరికమ తుఫాను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు యేసయ్య అంటాడు ఆ దోణి పట్టరండి మనము ఈ యొక్క అద్దరికి వెళ్ళి సువాస ప్రకటిద్దాం పదండి అని అంటే, సరే దోణి తీసుకున్న యేసయ్య పడుకుంటే గొప్ప తుఫాన్ వస్తుంది, బాగా గొప్ప వైలెంట్ స్టామ్, డేంజరస్ స్టామ్, సడన్ స్టామ్. అది కూడా గల్లే సముద్రంలో వచ్చిన సడన్ గా వచ్చేసింది ఆ తుఫాన్. మీకు తెలుసో లేదో గల్లే సముద్రము సీ లెవెల్ కంటే చాలా కిందకున్న సముద్రం అది. అది సముద్రము ఎందుకంటారంటే కొన్ని కొన్ని రెఫరెన్సుల్లో వాక్యంలో అది ఒక సరస్సు లేక్ అని కనపడతా ఉంటుంది, కొన్ని కొన్ని వాక్యాల్లో అది సీ అని కనపడతా ఉంటుంది సముద్రం అని. ఈ లేక్ అని ఎందుకంటారంటే చుట్టూ కొండలే, కిందకు లోతైన లోతు కింద బిలో సీ లెవెల్లో ఉంటుంది అది గల్లయ సముద్రం. దీనికి మొత్తము యోర్దాన్ నుండి నీళ్లు వస్తాయి, యోర్దాన్ నది నుండి నీళ్లు దాంట్లో నింపబడతాయి. అది చాలా సముద్ర మట్టం కంటే చాలా తక్కువలో ఉంటుంది అది. ఈ తక్కువలో ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా వెడల్పైనది, చాలా పొడవైనది, కావున సడన్ గా గాలులు రావటము, ఈ కొండ ప్రాంతాలు ఉపరితలాల నుంచి గాలులు వీయటము, గొప్ప గొప్ప అలలు రావటం వల్ల ఈ అలలను చూసి కొంతమంది సముద్రం అన్నారు దాన్ని, ఎందుకు ఈ యొక్క సముద్రం అన్నారు. రెండోది ఏంటంటే ఈ యొక్క కొండల మధ్యలో ఉంది కదా ఇది ఒక సరస్సు అని మరి కొందరు అన్నారు. ఏదైనప్పటికీ ఈరోజు అది సీ ఆఫ్ గెలలీ, కిన్నెరెత్. గమనించండి, యేసయ్య వారు అక్కడికి వెళ్దాం అనుకున్నారు, గొప్ప సడన్గా వచ్చేస్తారు తుఫాన్ రాగానే యేసయ్య 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 అంటారు, కానీ ఏం అర్థం కాదు. లాస్ట్కి యేసయ్య ఆ తుఫాన్ని గద్దిస్తే తుఫాను నెమ్మలబడింది. ఎస్, అప్పుడు వీళ్ళు అనుకుంటారు ఇదేంటి ఆయన గద్దిస్తే తుఫాను కూడా ఆయన మాట లోబడుతుందే అన్నప్పుడు యేసయ్య అన్న మాటలు, ఓ అల్పవిశ్వాసులారా అర్థం చేసుకోండి, ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇస్ ఎ టెస్ట్ ఆఫ్ ఫెయిత్, ద స్టార్మ్ ద టాట్ ఫెయిత్. విశ్వాసం ఏ మాదిరిగా ఉండాలో ఈ యొక్క తుఫాన్ నేర్పించింది. నిజంగా ఎందుకు వచ్చింది, ఎందుకు పోయింది? దేవుడు గద్దిస్తే పోయింది, కానీ తుఫాన్ వల్ల ఏం నేర్చుకున్నామంటే క్రైస్తవ జీవితంలో విశ్వాసాన్ని పరీక్షించడమే కాదు, చాలా మందిలో అల్ప విశ్వాసం చాలా గొప్పగా ఉంది అని రుజువుపరచడానికి కూడా ఈ యొక్క తుఫాన్ని మనం తీసుకోవచ్చు. ఆ రోజు క్రీస్తుని వెంబడించిన వారే అల్ప విశ్వాసులై ఉంటే వారు క్రీస్తుని కలత చూచి చేతులతో ముట్టి అతనితో మాట్లాడి ఆయనతో కూర్చొని భోజనం చేసి ఆయనతో పడుకొని ఆయనతో నడిచిన వాళ్ళే అల్ప విశ్వాసంగా ఉంటే ఈరోజు పాస్టర్ చెప్పిన వాక్యాలు విని బైబిల్ చదువుకొని మనము వెంబడిస్తే మనకెంత విశ్వాసం ఉండాలి? అందుకే వాక్యం కూడా చెప్తుంది చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం చూడకుండా నమ్మామా, చూడకుండా నమ్మి నమ్మినట్టు ఉన్నామా, చూడకుండా అల్ప నమ్మకంతో ఉన్నామా? మూడు కేటగిరీలు. వాళ్ళు చూడలేదు ఎవరు కూడా, కానీ మనము చూసి నమ్మిన వారుగా ఉండాలి, అప్పుడే మన విశ్వాసం దృఢంగా ఉంటుంది. క్రీస్తుని వెంబడించినంత మాత్రాన మన విశ్వాసం చాలా బలంగా ఉంటుంది అనుకుంటా అవివేకం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈరోజు చూస్తున్న వారు మీరు నేను, మన జీవితంలో కూడా అల్ప విశ్వాసము చాలా ఉంటుంది.
ఆ ఆత్మవిశ్వాసాన్ని మనం పోగొట్టుకోవాలి. విశ్వాసం రాటం ఒక విషయమైతే ఒక ఎత్తు అయితే ఆ వచ్చిన తర్వాత అవిశ్వాసంతో కొనసాగటం ఇంకొక తీరు. ఆ ఆత్మవిశ్వాసంతో మనము ఉండకూడదు. ఐదోది ఈ యొక్క తుఫాను చాలా గొప్ప తుఫాను. ఎ స్టార్మ్ దట్ గివ్స్ బ్రేక్ త్రూ. ఒక దేవుడు చేసిన ప్రణాళికని సిద్ధం చేసే తుఫాను. అపొస్తలుల కార్యములు 27 అధ్యాయం చదువుకుంటా ముందు పోతా ఉంటే ఈ ఒక కథ కనబడుతుంది. ఎందుకంటే ఈ చదవడానికి చాలా పెద్ద చాప్టర్. ఎందుకంటే 25, 26, 27 ఈ మూడు అధ్యాయాలు చదవాలి. దీంట్లో అపొస్తలైన పౌలుని చెరసాల్లో వేయాలని ప్లాన్ చేస్తాడు. అగ్రిప్పతో మాట్లాడతాడు, ఇంకొక రాజుతో మాట్లాడతాడు. వాళ్ళందరూ ఏంటి నీ సంగతి చెప్పు అనగానే నేను డమాస్కస్ వెళ్తుంటే దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు ఈ పని చేయమన్నాడు, ఆ పని అది చేస్తున్నాను, కానీ ప్రజలు నన్ను దాన్ని తప్పుగా భావించి నన్ను చెరసాల్లో వేయాలి, నన్ను చంపాలని చూస్తున్నారు అంటాడు. ఈ విషయం విని నేనే కాదు మీరు కూడా మారాలనుకున్నా, మీరే కాదు ఈ ఎవరైతే వింటున్నారో ఈ యొక్క వాక్యాన్ని అందరూ మారాలని ప్లాన్ చేస్తున్నాను అంటాడు. అప్పుడు అగ్రిప్ప రాజు అంటారు, నువ్వు నిజంగా నేను నిన్ను విడిచిపెట్టాలనుకుంటున్నాను, కానీ నువ్వు కైసరికే నువ్వు వినపించుకోవాలనుకుంటున్నావు, సో నీ కైసరికే వెళ్ళి వినపించుకో అంటాడు. అప్పుడు శతాధిపతి అయిన జూలియస్కి ఈ యొక్క కొంతమంది బందీలుతో పాటు అపోసిన పౌల్ను కూడా ఆ ఓడ ఎక్కిచ్చి నడిపిస్తాం కనపడతా ఉంటుంది. లాంగ్ స్టోరీ షార్ట్, వెళ్తా వెళ్తా ఉంటే ఇంకో పడవలోకి మారుస్తారు. ఇంకో పడవలోకి మార్చినప్పుడు అపోసిన పౌల్ చెప్తాడు, ఇప్పుడు వద్దు, వెళ్ళొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేస్తే తుఫాను వస్తుంది, మనకి గొప్ప నష్టం కలుగుతుంది అంటే నువ్వెవరు చెప్తాను వెళ్ళి కూర్చో, నా పని నేను చేసుకుంటానే అంటాడు. గొప్ప తుఫాను రానే వస్తుంది, మొత్తానికి ఆ ఓడ నావ కొట్టబడుతుంది. కొట్టబడే ముందు అన్ని పడేస్తారు. అప్పుడు అంటాడు, ఏం ఎన్ని పాడేమాకండి, మీరు మిమ్మల్ని చంపుకోమాకండి, వేచి ఉండండి, ఎవరిని చంపొద్దు, ఇదిగోండి అందరు తినండి, ఈ రొట్టె తినండి, అందరు రొట్టె తినండి, ఇక మీద మన దేవుడు గొప్పగా నడిపించబోతున్నాడు, నాకు దేవుడు గుర్తు చెప్పాడు రాత్రి వచ్చి, మీరు ఎవరు చంపుకోవద్దు, ఒకరినొకరు చంపుకోవద్దు అని చెప్పి ఆ రోజు అందరు కడుపు నిండా తిని మిగతా ఎన్ని పడేస్తారు కింద సముద్రంలో. పడేసినప్పుడు మళ్ళీ గొప్ప తుఫాను వచ్చి ఆ ఓడ నావ బద్దలైపోద్ది. వారందరూ ఎవరు కూడా ఏ ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా వాళ్ళందరూ కూడా ఒక సముద్రపు ఒడ్డుకి వచ్చేస్తారు, మాల్తా దీవికి వచ్చేస్తారు. ఈ మాల్తా దీవిలో వాళ్ళందరూ చక్కగా వీళ్ళు ఎట్లా తడిసి వచ్చారు, బాగా నీళ్ళలో కొట్టుకుపోయి వచ్చారని చెప్పి వాళ్ళు కూడా మంట వేసి వారిని ఆహ్వానిస్తారు చల్లార్చుకోమని. అట్లాగా పోతూ ఉంటే పాము కాటేయటం, విసిరేయటం, ఆ పాము అగ్నిలో పట్టము, అపోసిన పౌలకి ఏమి కాకపోవటము, ఇదేంటి అని అందరూ చెప్పించటము, ఆశ్చర్యపోవటము, ఆ యొక్క మాల్టా దీవి అధికారి వాళ్ళ తండ్రి బాగోపోవటము, అతనికి జ్వరము, డిసెంటరీ, మోషన్స్ లాగా రావటము, వెళ్ళి అతను ప్రార్థన చేయంగానే అపోసిన పౌలు ప్రార్థన చేయంగానే స్వస్థపడటము, ఈ స్వస్థపడటమే కాదు అక్కడ ఆ మాల్తా దీవిలో ఉన్న వాళ్ళందరూ రావటము, రావటము అపోసిన పౌల దగ్గరకు వచ్చి స్వస్థపడటము, ఆ దీవి మొత్తము దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉండి మళ్ళీ వారు తిరిగి రోమ ప్రభుత్వానికి ప్రయాణం అవుతారు. ఈ రోమ ప్రభుత్వంతో కైసర్ దగ్గర మాట్లాడతారు, కానీ కైసర్ అంటాడు, ఇతన్ని వదిలేయండి, ఆయన ఏం చేయాలనుకున్నాడు చేయనివ్వండి, శోధ పట్టించాలనుకున్నాడా ప్రకటించండి, కానీ సైనికులారా మీరు కాపలాగా ఉండండి, అతను ఏం అనద్దు అని చెప్పి రోమ ప్రభుత్వము రాజు రోమాలో అపసిన పౌలు శోధ పట్టించుకోవడానికి కొంచెం అధికారం అలాగా ఇచ్చేశాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క తుఫాను ఎన్నో ప్రాణాలను కాపాడింది. ఈ యొక్క తుఫాను మాల్తా దీవిలో ఉన్న వారిని అందరినీ స్వస్థపరిచింది. స్వస్థపరచడానికి అపోసిన పౌలు స్వస్థపరిచినప్పటికీ కూడా అపోసిన పౌలు కారణం అవడానికి దేవుడు తుఫాన్ని పంపించాడు. అంటే అపోసిన పౌలు జీవితంలో ఒక బ్రేక్ దొరికింది, బ్రేక్ త్రూ. ఎంతసేపటికి ఆ దమస్కస్ ప్రాంతము అక్కడక్కడ ప్రకటించే సువార్తని ఇప్పుడు రోమ ప్రభుత్వంలోకి వెళ్ళి రోమీలందరికీ ప్రకటిస్తున్నాడు సువార్త. అవకాశం వచ్చింది ఆ తుఫాను, దేవుడు కల్పించాడు ఆ అవకాశాన్ని. రెండవది చనిపోకుండా చేశాడు. మూడవది మాల్తా దీవులు అందరూ స్వస్థపడ్డారు. నాలుగవది జూలియస్ శతాధిపతి కూడా అపొస్తలుల పౌలుకి లోబడి తర్వాత దేవునిలోకి మారినట్టు కనపడతా ఉంటుంది. అంటే ఈ యొక్క తుఫాను అపొస్తలుల పౌలు జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు.
మరి నిజంగా మన జీవితంలో తుఫాను వస్తే మనం ఆ తుఫాను ఏ రీతిగా తీసుకుంటున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నేను రీక్యాప్ చేస్తాను. ఈ యొక్క రీక్యాప్ మన తెలుగు వాళ్ళకే కాకుండా తెలుగు రాని వాళ్ళు అనేక మంది చూస్తున్నారు. వారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు పోయిన వారం. ఒకసారి ఒకసారి ఒక రీక్యాప్ అన్న ఇంగ్లీష్లో చేయండి అయ్యగారు, విల్ బి వెరీ హ్యాపీ అని అన్నారు. సో గాడ్ యూజెస్ అ స్టార్మ్ అండ్ హీ మేక్స్ నోన్ హిస్ వేస్. ద రియల్ స్టార్మ్ దట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్, ద ఈజిప్షియన్ స్టార్మ్, ద స్టార్మ్ దట్ డెమాన్స్ట్రేటెడ్ ద పవర్ ఆఫ్ గాడ్, ద స్టార్మ్ దట్ హెల్ప్డ్ మోసెస్, ద స్టార్మ్ దట్ గైడెడ్ మోసెస్ టు ఫారో. అండ్ సెకండ్ పాయింట్ ఇస్ జోనా, ద వైలెంట్ స్టార్మ్, ద స్టార్మ్ ద చేంజ్ ద డైరెక్షన్, ద స్టార్మ్ ద చేంజ్ ద డెస్టినేషన్. జోనా వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద లార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇస్ ఈ ప్లాన్ టు గో టు తర్షిష్ ఇన్స్టెడ్ ఆఫ్ నినివే. ద స్టార్మ్ హ్యాస్ చేంజ్ హిస్ డైరెక్షన్, ద స్టార్మ్ దట్ సేవ్ ద పీపుల్ ఆఫ్ నినివే. థర్డ్ స్టార్మ్, ద స్టార్మ్ దట్ అకర్డ్ ఇన్ జాబ్స్ లైఫ్. హీ లాస్ట్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ త్రూ ద స్టార్మ్ గాడ్ స్పోక్ టు జాబ్. Through the storm, God gave everything that he has lost. Through the storm, God tested the faith of Job. Yes, my friends, his faith has been tested. Even the Satan accused Job, but Job didn't fall or fail. He has come out with good faith. Fourth, disciples' storm. The storm that taught everybody that we have a little faith. Many of us here who's watching this sermon may not be filled with full of faith, but we all have little faith in us, which can be used to go on, but it is not used to do greater miracles. If you have full faith, the full in the sense, the faith of a mustard, the size of a mustard seed, the size is enough. We can do greater things than Jesus. Our faith is measured not even for the size of a mustard seed, and so little, the mustard seed is so tiny and little, but our faith is littler than the little mustard seed. That is what we have to be full in. The fifth storm, shipwreck storm, the super storm. This storm gave a breakthrough to Paul, the apostle. The storm that saved everyone in the ship by the grace of God. The storm that used Paul to reach the island of Malta to do the will of God by healing everyone in there. The storm that changed the direction, the very storm, and he preached in Rome about the Christ Jesus. ఎంత గొప్ప అవకాశం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క తుఫాన్లు మన జీవితంలో ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాయి, మనమే సరిగ్గా నేర్చుకోవటం లేదు. ప్రియమైన దేవుని, మన విశ్వాసము పరీక్షించబడుతుంది, మనకి తక్కువ విశ్వాసం ఉందని తెలియజేసింది, మన గమ్యాన్ని మారుస్తుంది, మన యొక్క పరిచర్య విధానాన్ని మారుస్తుంది, దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. ఆ తర్వాత గమనించినట్లయితే అన్ని విషయాలలో మనల్ని పైకి లేపుతుంది ఈ యొక్క తుఫాను. తుఫాన్ అంటూ వస్తే భయపడమాకండి. దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు, ఆ గొప్ప కార్యానికి మీరు సిద్ధంగా ఉండండి. నాతో కలిసి ప్రార్థన చేస్తారా? అయితే నాతో కలిసి అందరు దయచేసి కలిసి ప్రార్థన చేయండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల తండ్రి, ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. తుఫానుల ద్వారా తండ్రి నువ్వు గొప్ప కార్యాలు చేశావు,
అయా తుఫాన్లు వాడుకొని తండ్రి నువ్వు గమ్యాన్ని మార్చావు. అయా తుఫాన్లు వాడుకొని గొప్ప గొప్ప కార్యాలు లేనివి ఉన్నట్టుగా చేసి ఇచ్చావు తండ్రి. అయా తుఫాన్లు వాడుకొని అల్ప విశ్వాసాన్ని పరిపూర్ణ విశ్వాసంగా మారుస్తున్నావు తండ్రి. అయా ఈ తుఫాన్లు వాడుకొని తండ్రి నీ పరిచర్య విధానాన్ని మార్చావు తండ్రి, నీకు వందనాలు. అయా మా జీవితంలో తుఫాన్లు మేము ఇంకా గొప్పగా వాడుకొని మీ యొక్క చిత్త ముజరుపులకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ తుఫాను గురించి నేర్చుకున్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి బలపరచండి. మీరే గొప్ప చేసి నడిపిస్తారని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకం ముందున్న మా తండ్రి, నా పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పాలకొని భూమిందని వేరును గాక, మడిదిన ఆహారం మాకు దయచేయి, మడిలో అప్రదించడం మాకు క్షమించండి, శోధన తప్పించుకుని రాజ్యం శక్తి మహిమ నిరంతరమైనా తండ్రి, ఆమేన్. May the love of our Father, grace and mercy of Jesus Christ, communion with the Holy Spirit, now and forevermore. Amen. If you are blessed by this broadcast, please like, share and subscribe so that we can reach many across the globe. You can give this sermon to your friends and your family members. మీరు కనుక ఈ యొక్క బ్రాడ్కాస్ట్ ద్వారా ఆశీర్వించబడినట్లయితే మీరు ఈ ప్రోగ్రామ్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోమాకండి. ఎందుకంటే ఇట్లా చేయగలిగితే అనేక మందికి వాక్యము చేరుతుంది. ఆల్ ద బెస్ట్. మరికొంతమంది దేవుని స్తుతించి ఆరాధించాలని ఆశపడుతున్నారు. వీరు ఇక్కడ ఆరాధిస్తున్నప్పుడు మీరు కూడా అక్కడి నుంచి మీ గొంతులు మీ చేతులు కలిపి చప్పట్లు కొట్టుకుంటూ మీరు కూడా పాడుతూ ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఏ గీతను నేను చేరేదను
విశ్వాసకర్త అయిన నా యేసు నీ సముఖములో నీ మొరిసెదను నీ కౌగిలిలో ఉప్పొంగెదను నీ సముఖములో నీ మొరిసెదను నీ కౌగిలిలో ఉప్పొంగెదను జీవ కిరీటమును నే పొందెదను ఏజెదను నీ చీరెదను సియోనును నీ చూచెదను Yeah.
బాష్ప బిందును తుడిచెదవు, నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు, నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను నేను. Thank you.
కూడా